హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే మనకు మేజర్ సపోర్ట్ 27,100 దగ్గర మనకు సపోర్ట్ ఉంది. అలాగే రెసిస్టెన్స్ పరంగా చూసినట్టుంటే 27,470 దగ్గర మనకు రెసిస్టెన్స్ ఉంది. మనకు సోమవారం రోజు మార్కెట్ కనుక 27,350 పైన కనుక ట్రేడ్ అయితే, 27,350 పైన ఓపెన్ అయితే మార్కెట్లో బయింగ్ సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ సోమవారం రోజు 27,350 కాడ ఓపెన్ అయి మార్కెట్ పైవైపుకు వెళ్ళి 27,470 క్రాస్ చేయగలిగితే ఆ వీక్ మొత్తం టోటల్గా బయింగ్ ఉండే అవకాశం ఉంది. ఆ బయింగ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది, కనిపిస్తుంది. కానీ ఒకవేళ మార్కెట్ 27,100 కంటే కింద కనుక ట్రేడ్ అయితే, కింద కనుక ఓపెన్ అయితే, ఓపెన్ అయి కూడా 2 గంటల వరకు కూడా 2 గంటల దాటిన తర్వాత న్యూస్, ఫండమెంటల్ న్యూస్ ఏదైతే ఉంటుందో అది మార్కెట్కు సపోర్ట్ ఇవ్వలేకపోతే మాత్రం సెల్లింగ్ వచ్చే ఛాన్సెసే ఎక్కువ ఉంది. నెక్స్ట్ వీక్ కూడా సెల్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. కాబట్టి ట్రేడర్స్, సోమవారం రోజు మనం మార్కెట్లో ఆచితూచి మీరు ట్రేడ్ చేయండి. ఎందుకు అంటే యాక్చువల్గా మనం ఒక వారానికి సంబంధించిన ఎస్టిమేషన్ కోసం గురువారం అనే దాన్ని మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే దాని యొక్క హై పాయింట్ను బ్రేక్ అయింది మార్కెట్, అలాగే లో పాయింట్ కూడా బ్రేక్ చేసింది. కాబట్టి మనం శుక్రవారాన్ని మాత్రమే ఇక్కడ జడ్జిమెంట్ కోసం శుక్రవారం ట్రేడింగ్ మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి శుక్రవారం ట్రేడింగ్ పరంగా చూసుకుంటే సోమవారం అనేది మనకు కీలకమైన రోజు. సోమవారం మార్కెట్ ఏ విధమైన డైరెక్షన్ తీసుకుంటుందో మిగతా 3-4 రోజులు అదే విధమైన డైరెక్షన్ కొనసాగుతుంది అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో చెప్పాను కదా, 27,350 పైన మార్కెట్ ఓపెన్ అయ్యి సక్సెస్ సాధిస్తేనే మనకు బయింగ్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే కింద పడే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ట్రేడర్స్, ఒక హాఫ్ అన్ అవర్ మార్కెట్ను గమనించి మీరు ట్రేడ్ చేయండి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ క్యాండిల్ను అంటే స్టార్టింగ్ కూడా మనం పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఐడియా ఉంటే ఫస్ట్ 15 to 30 minutes మన ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత దాని డైరెక్షన్ ఏంటో తెలుసుకొని పర్ఫెక్ట్ మూమెంట్లో ఎంటర్ అయితే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ లైన్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రాఫిట్ లైన్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వడం వలన అది లైవ్లో ఉంటుంది. మేము లైవ్లో ఎన్ని లాట్స్ వేస్తున్నాం అంటే మినిమం 1,000 to 4,000 క్వాంటిటీ మేము ఆర్డర్ వేయబోతున్నాం. కాబట్టి 1,000 క్వాంటిటీ వేసినప్పుడు మార్కెట్లో ఎంత బలం ఉంది అంటే బయింగ్ సైడ్, సెల్లింగ్ సైడ్ ఏ విధమైన అవకాశం ఉంది. ఒకవేళ మేము 2,000, 3,000, 4,000 క్వాంటిటీ మేము బై కానీ సెల్ కానీ చేసినప్పుడు మేము ఎందుకు వేసాము అంత క్వాంటిటీ, మార్కెట్లో ఏం జరుగుతుంది, మేము ఆ రోజు లాస్ అయ్యామా, లాభపడ్డామా అనే విషయాలను మీరు నేర్చుకోవడం కోసం, మీకు కొంత అవగాహన పెంచుకోవడం కోసం మార్కెట్పై మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. మరి అంతేకాకుండా ఎవరైతే కొత్త ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్తున్నాను, స్టార్టింగ్ మీరు తక్కువ క్వాంటిటీ తోటి మార్కెట్లో ఎంటర్ అవ్వండి. తక్కువ క్వాంటిటీతో మార్కెట్లో ఎంటర్ అయ్యి మీరు లాభాలను పొందండి. అంతేగాని హెవీ క్వాంటిటీ, నేను ఏదో చేస్తున్నానని చెప్పేసి హెవీ క్వాంటిటీ తోటి మీరు ట్రేడ్ చేయకండి. తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేసి ఎక్కువ లాభాలను పొందే విధంగా ప్లాన్ చేయండి. స్టార్టింగ్ 1 to 2 lots పైన ట్రేడ్ చేసి మీరు లాభాలను పొందండి. దాని తర్వాత మనం చూద్దాం అంటే ఎక్కువ క్వాంటిటీ ఎలా చేయాలి, దాని యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి నేర్చుకొని మనం ట్రేడ్ చేయడం వల్ల లాభపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు సోమవారం రోజు జరిగే ట్రేడ్ చూడండి. ఈ లెవెల్స్ ఎక్కడ బ్రేక్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎటు వస్తున్నాయి అనే విషయాన్ని మీరు చాలా క్లియర్గా తెలుసుకోవడం వల్లనే మార్కెట్లో గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన ఛానల్ లైవ్లో ఉంటుంది, మీరు లైవ్లో నన్ను క్వశ్చన్ చేయొచ్చు. నేను లైవ్లో విత్ వాయిస్తో మాట్లాడుతుంటాను, అంటే ఏ లెవెల్ దగ్గర ఏం జరిగింది, ఎందుకు అలా జరుగుతుంది అనే విషయం కూడా నేను ఎప్పటికప్పుడు కామెంటరీ చెప్తుంటాను. అంతేకాకుండా మనం సోమవారం నుండి ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అనే కాకుండా మూమెంట్ ఉన్న స్టాక్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మన ఆప్షన్ ట్రేడ్ మిత్రులు కానీ, స్టాక్ ఫ్యూచర్ మిత్రులు కానీ మన యొక్క లెవెల్స్ను యూజ్ చేసుకోవచ్చు. అంటే మీకు మీది ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో ఆ స్ట్రాటజీకి ఎంత ఏదైనా లింక్అప్ అయి ఉందా లేదా
మీకు అనుకూలంగా మనం చెప్తున్నామా లేదా అనే విషయాలు కూడా మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, స్టాక్ ఆప్షన్స్ చేయాలనుకునే వారు కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. స్టాక్ ఆప్షన్స్ చేయాలనుకునే మిత్రులు ఎవరైనా ఉన్నా కూడా ఫస్ట్ 1 వీక్ మన టిప్స్ను గమనించండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో దాదాపు మన సక్సెస్ రేట్ ఉంది అనే నేను అంటే నాది కాబట్టి నేను ఉంది అని చెప్తాను. మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి, సక్సెస్ రేట్ ఉందా లేదా అనేది మీరు చూసి ఫైనల్ చేసి అప్పుడు ట్రేడ్ చేయండి. ట్రేడ్ చేసే ముందు కూడా ఇప్పుడు నేను ఎందుకు నాది చూడాలి చూడమని చెప్తున్నాను అంటే, నేను ఏ లెవెల్లో ఆ పాయింట్ దగ్గర ఎందుకు పెట్టాను అంటే, మీరు కూడా టెక్నికల్గా సబ్జెక్ట్ నేర్చుకుంటారు కాబట్టి పలానా ఇది ఓకే, ఇది ఇంత, ఇది టెక్నికల్, ఇది వాడడం వల్ల పవర్ఫుల్గా మార్కెట్ పడింది కాబట్టి మీరు కూడా రేపటి రోజున ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ కావడం వలన ఇటువంటి అనేక పరమైన విషయాల గురించి అవగాహన పొందుతారు. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ కమ్మని చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నా కూడా మన ఛానల్ గురించి చెప్పండి, సబ్స్క్రైబ్ కమ్మని చెప్పండి. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలని, స్టాక్ మార్కెట్లో టెక్నికల్ విషయాలను నేర్చుకోవాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు పర్సనల్గా నేను చెప్తాను, టైం కేటాయించి కూడా నేను చెప్తాను. ఎందుకంటే శనివారం మనకు ఆదివారం రెండు వర్క్ ఎక్కువ ఉండదు, మార్కెట్ అవర్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏమాత్రం అవగాహన లేని వారు కూడా స్టాక్ మార్కెట్లో ఎంటర్ కావాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్లకు హెల్ప్ చేస్తాను. టెక్నికల్గా ఎలా వెళ్ళాలి, ఎలా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఇలాంటి టోటల్ విషయాలను నేను నేర్పిస్తాను. కాబట్టి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడం కోసం నా వాట్సాప్ నెంబర్ నేను ఇస్తున్నాను దాంట్లో డిస్క్రిప్షన్లో, జస్ట్ నాకు కాల్ చేయకండి. మీరు మీ యొక్క మెసేజ్ మాత్రమే పెట్టండి, మీ పేరు, ఏరియా, మీ నెంబర్, దాన్ని మాత్రమే నాకు ఇవ్వండి. నేను యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని నాకు ఫ్రీ ఉన్న టైంలో నేను వాట్సాప్లో చాట్ చేస్తాను. ఫ్రీ ఉన్న టైంలో లైవ్లోనే నేర్పిస్తాను. లైవ్లో ట్రెండ్ ఏంటి, ఎలా ఓపెన్ చేయాలి, ఏంది మొత్తం టోటల్ విషయాలన్నీ లైవ్లోనే చెప్తుంటాను. ఎందుకంటే ఇంకా కొంతమంది మిత్రులకు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఛానల్ను సబ్స్క్రైబ్, ఎందుకంటే సబ్స్క్రైబ్ ఎందుకు కావాలంటే, మనము మన ఉనికిని మనం చాటుకోవడానికి, మన ఉనికి మనం యూట్యూబ్ ఒక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇండియా పరంగా బ్యాంక్ నిఫ్టీలో ఎంతోమంది చేశారు వీడియోస్, కానీ మనం లైవ్లో పెడుతున్నాం మన వీడియోను. మన లైవ్లో పెట్టే వీడియోని ఎక్కువ మందికి రీచ్ కావడం కోసం సబ్స్క్రైబ్ అవ్వడం వలనే వాళ్ళు మనల్ని ముందుకు పంపిస్తారు. అంటే యూట్యూబ్ ప్లేలిస్ట్లో మనం కొట్టగానే మనది రావాలంటే మనకు సబ్స్క్రైబ్ అవసరం. కాబట్టి నేను సబ్స్క్రైబ్ కావండి అని చెప్తాను. ఎందుకంటే ఎంతో కొంతమందికి మనం కొంచెం హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో నేను కమ్మంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఇప్పుడే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే 4000 గంటలు, 1000 సబ్స్క్రైబర్లు ఏదేదో ఉంది, కానీ ఆ కాన్సెప్ట్ మనది కాదు. మనం కొంతమందికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ ఛానల్ లైవ్ ఛానల్ను స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఎవరైతే ఎక్కువ మొత్తంలో ట్రేడ్ చేయాలనుకుంటారో వాళ్ళు నా హెల్ప్ తీసుకొని వాళ్ళకు నేను సపోర్ట్ ఇస్తాను. ఆ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది మనం వీడియోస్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.